క్షణము నీ దేవా క్రీస్తునాథి మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా ఒక్క క్షణం నీ సన్నిధిలోనికి మీ అందరికి కూడా మరొకసారి ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాం జూలై ఇరవై నాలుగో తారీఖు ఈరోజు ఆదివారం మనమందరము కూడా ఈ దినాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచేటువంటి దినం ఈ దినంన దేవుడు అందించేటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఆలకిస్తారని ఆశిస్తూ మేమందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ ఆదివారం రోజున లుకాసు వార్త పదకొండో అధ్యాయం నుంచి వాక్యము తీసుకోబడింది ఇందులో యేసు ప్రభు తన శిష్యులకు పరలోక తండ్రిని ఏ విధంగా సంబోధించాలి అని తెలియచేస్తూ పరలోక ప్రార్థన వారికి నేర్పిస్తున్నారు పరలోక ప్రార్థన అనగానే అది మనకు ఒక ఐడెంటిటీ మనకు ఒక గుర్తు మనకు ఒక భద్రత భరోసా ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా నేర్పించిన ప్రార్థన తన శిష్యులకు తన శిష్యులకు ఆ తండ్రి దేవంతో ఏ విధంగా ప్రార్థన చేయాలో వారికి నేర్పించినటువంటి ఈ ప్రార్థన ఈ ప్రార్థన పరలోక ప్రార్థన చూస్తున్నట్లయితే అనుదిన ఆహారం కోసం క్షమాగుణం కోసం కీడుల నుంచి విమోచించడం కోసం ఇలా రకరకాల తలంపులతో నింపబడినటువంటి ప్రార్థన మరి ముఖ్యంగా ఏసు ప్రభు ఇందులో ఈ ప్రార్థన నేర్పిస్తూ క్షమాపణ గురించి బోధిస్తున్నారు ఈ పరలోకి ప్రార్థన వందలాది సార్లు మనం చెప్పుకుంటాం కానీ మనము దాని మీద శ్రద్ధ పెట్టి ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన మనం కలగాలి ప్రభు చెప్పేటువంటి మాటల్లో ఎంతో విలువైనటువంటి మాటలు ఈ మాటలు ఇతరులకు అందించే ముందు ఇది ప్రార్థనగా ఇది దీవెనకరంగా మారాలంటే మనము ఈ యొక్క క్షమా గుణాన్ని అలవరచుకుంటున్నామా నుంచి తప్పించబడతామనేటువంటి వాగ్దానాన్ని నమ్ముతున్నామా ప్రభు అనుదినం మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయి అనేటువంటి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నామా ప్రియ సహోదరి సహోదరులారా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన ఇది ప్రభు ఏ విధంగా అయితే ఏకాంతంలో వేకూచంని లేచి తన తండ్రితో మరి ఏ విధంగా అయితే బంధాన్ని కలిగి ఉన్నారో ఇదే విధంగా తన శిష్యుల్ని కూడా ఆహ్వానించున్నారు ప్రియన్ బిడ్లారా ఈరోజు ఏసు ప్రభు చెప్పేది ఏంటంటే మనమందరం కూడా ఆ తండ్రి దేవంతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి ఈ ప్రార్థన ద్వారా నాకు పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు నేను ఆయనకు బిడ్డను అనేటువంటి భావన కలిగించేటువంటి ప్రార్థన ఏశ్ ప్రభు కూడా తన తండ్రితో సంభాషించడానికి తాతలాడి వేకూచాంని లేచి ప్రార్థనతో మొదలుపెట్టి తన తండ్రిని తండ్రి అబ్బానే సంబోధించి తండ్రి నుంచి సూచనలు ఆలోచనలు పొందుకొని తండ్రి చిత్తాన్ని అంగీకరించి తండ్రి చిత్తాన్ని ప్రజలకు బోధించేవారు ఈ తండ్రి బిడ్డల సంబంధం ద్వారా అనేక ఆశీర్వాదాలు మనకు కలుగుతూ ఉంటాయి ఈరోజు మనం మొదటి పట్నం చూసినట్లయితే సుధమ గొమర్ర యొక్క నాశనాన్ని మనం చూస్తున్నాం కానీ సుధమ గొమ్మర్ర లోతు అనేటువంటి తన సహోదరుడు ఉన్నారని అబ్రహాము గోచాడి ప్రార్థిస్తూ ఉంటాడు మనకి ఇక్కడ కనబడుతుంది విజ్ఞాపన ప్రార్థన కనబడుతుంటుంది ప్రభుతో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఈరోజు ఏసు ప్రభు చేసే ప్రార్థన కూడా విజ్ఞాపన ప్రార్థనే తన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తుంటాడని హెబ్రిల్ కాసిన లేఖలో మనకు తెలియజేయటం జరుగుతుంది ఆ ఏడుపులతో ఆయన మన కోసం ప్రార్థిస్తాడనేటువంటి విజ్ఞాపన బలమైనది ఈరోజు రోజు ప్రధాని మన కుటుంబాల్లో కూడా ఈ విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యం దేవునితో సంబంధం కలిగి ఉండటం అంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఈరోజు లోకంలో చూస్తే అనేక అవసరాలు ఉన్నాయి అనేక సమస్యలు అనేక శోధనలు అనేక ఇబ్బందులు అనేక ఎక్కట్లు ప్రార్థన చేయటానికి ప్రార్థన యోధులు కనబడట్లేదు మన కథోలిక్ సాంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు దివ్యకారుణ్య జపమాల సాయంకాలం కుటుంబ చెప్పాలి ఇవన్నింటినీ కూడా మనం మరొక్కసారి ప్రారంభించాలి ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు మతేస్త వార్ తేడా అధ్యాయంలో అడగండి మీకు ఇవ్వబడి చెప్తున్నారు ఆన్ దాన్ని బట్ల దేవుణ్ణి అడుగుతుందాం దేవుడు మనం ప్రార్థన ఆలకించిన గాక ఆమె